మైసెల్ఫ్ కిరణ్ కుమార్ అండ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ విజయవాక జూనియర్ కాలేజ్ అట్ గాజువాక. అలాగే గాజువాక వైజాగ్ రీజనల్ డైరెక్టర్గా నేను లాస్ట్ సిన్స్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ముందుగా మా బిలావ్డ్ డైరెక్టర్ సార్ అండ్ క్యాస్పియన్ వైస్ డిఎన్, ఒక డిసిప్లిన్ ఓరియంటెడ్ అంటే కృషివరుడు అనే పేరుకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డాక్టర్ జి విజయకుమార్ గారని. ఇది మాటల నుంచి కాదని మనసులో వచ్చే మాటలు. చాలామంది పేరెంట్స్కి జీవీకే బ్రదర్స్, జీవీకే బ్రదర్స్, జీవీకే బ్రదర్స్ ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే తెలుసు. కానీ జీవీకే అంటే, జీవీకే బ్రదర్స్ అనేది ఏంటంటే ఒక కుటుంబం అన్నమాట. ఈ కుటుంబంలో ముగ్గురండి ముఖ్యంగా విజయకుమార్ గారు మన సార్ డైరెక్టర్ గారు, అలాగే క్యాస్పియన్ యూనివర్సిటీలో వైస్ డీన్గా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీవికే సార్కి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి మన గీతా మేడంకి కూడా స్వాగతం చేస్తామండి. అలాగే రీనా మేడం రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ పద్మ మేడంకి అందరికీ కూడా శుభోదయం అండి. ముఖ్యంగా చాలామందికి ఎంతమంది కాన్ఫిడెంట్గా మేము మా పిల్లలు పంపిస్తున్నాము అనే దానికంటే ఎన్నో డౌట్లతో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువని నేను అనుకుంటున్నాను. ఎస్ఎన్ అవునా కాదు చెప్పండి. చాలామంది ఇక్కడ మీరు వచ్చారు, చాలామందికి చాలా డౌట్స్ తోటి చాలామంది పేరెంట్స్ కూర్చోవడం జరిగింది. సో ఆ డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. గెట్ టుగెదర్ అనేది జీవీకే అనేది. ముఖ్యంగా జీవీకే సార్ గారి గురించి నేను చెప్పి తర్వాత మన కాలేజీ యూనివర్సిటీ తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు తదితరం చెప్తారు. జీవీకే సార్ మనకి ఇలా కనబడుతున్న వ్యక్తి కాదు, అక్కడ వచ్చినప్పుడు ఒక శక్తి. లాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్స్ చాలామంది వెళ్ళారు, మా పిల్లలు చదువుతున్నారు, మా కొలీగ్స్ పిల్లలు చదువుతున్నారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ చాలా క్లియర్గా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి చాలామంది సార్తో డైరెక్ట్గా మాట్లాడుంటారు, మా రీజనల్ డైరెక్టర్స్తో మాట్లాడుంటారు, అడ్మిషన్ తీసుకున్నప్పుడు మాట్లాడుంటారు. కానీ ముఖ్యంగా నేను చెప్పేది స్టూడెంట్స్ డిసిప్లిన్ విషయంలో అసలు టాలరేట్ చేయరండి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అందించేదే క్యాస్పియన్ యూనివర్సిటీలో మన ఎడ్యుకేషన్. అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి డాక్టర్లుగా మనం ఇండియాకు చేరుకోవాలి. మళ్ళీ 5.5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చి మీరు భారతదేశంలో డాక్టర్లుగా చలాయించాలంటే కంపల్సరీ ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యని మీరు గ్రహించాలి. అది కేవలం జీవీకే ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళినటువంటి విద్యార్థులకే సాధ్యం. ఏంటి జీవీకే ఇన్స్టిట్యూట్ అండి, అది వెళ్ళడం ఏంటి అక్కడ సాధ్యం ఏంటంటే, ఎస్ క్రమశిక్షణతో కూడిన విద్య ఎప్పటికైనా సరే మనకి ఒక నాంది పలుకుతుంది, మన సక్సెస్ఫుల్ పర్సన్స్ కింద లీడ్ చేయబడుతుంది. ఒక జీవిక అనేది ఒక ఫ్యామిలీ అండి. ఎడ్యుటెక్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు ఒక కన్సల్టెన్సీ కాదండి. ఇక్కడ మీ పిల్లల్ని మా దగ్గర ఎంత భద్రంగా పెడతారో, మా సార్ నుంచి ఒక ఓట్ వస్తుంది, ఏదైతే మాట ఇచ్చాడో దానికోసం కట్టుబడి ఉంటాడు. అదే జీవికేకి ఉన్నటువంటి నేచర్ మాట. ఆ స్వభావంతో ఎన్నో కలిపి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. రీజనల్ డైరెక్టర్గా 2 ఇయర్స్ అయిపోయింది. కానీ ఫస్ట్ ఇయర్ నాకు మా ఇంట్లో పిల్లలు జాయిన్ చేయడానికి తడపడుతూ ఎన్నో డౌట్స్ తోటి ఆ కాలేజీలో ఎలా చేయించాలి ఏంటి అనేది తెలుసుకుని వచ్చాము. కానీ అప్పుడు 20 మెంబర్స్ మా నన్ను నమ్మొచ్చారు. ఇప్పుడు జీవికే నమ్మి నా ద్వారా 40 మెంబర్స్ ఇచ్చారండి. ఈ సంవత్సరం వచ్చినప్పుడు 40 మెంబర్స్ కూడా పంపించింది, డబుల్ ది నంబర్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 ఇయర్. కేవలం జీవికే ఎడ్యుటెక్ అనే నమ్మకం. ఇక్కడ పిల్లలకి మీరు అసలు అదే పడక్కర్లేదు. నేను పేరెంట్గా మాట్లాడుతున్నాను, యాజ్ ఎ లెక్చరర్గా మాట్లాడుతున్నాను, ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక సర్వీస్ ఇచ్చేటటువంటి పర్సన్గా కూడా చెప్తున్నానండి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకి జీవికే ఎడ్యుటెక్ అనేది ఒక పాత్వే మాట, బెస్ట్ వే. ఎందుకంటే మాట కోసమే మనం నమ్మకం అనేది మాట మీద నమ్మకం. ఏదైతే మాట ఇచ్చామో అది జీవికే సాధ్యం అండి. చాలా కన్సల్టెన్సీ ఉంటాయి సార్, కేవలం ఫ్లైట్ ఎక్కించేసి దిగిపోయిన తర్వాత మాకు సంబంధం లేదంటారు. ఇక్కడ అలా కాదు, పిల్లవాడిని తీసుకుని వెళ్ళి జాయిన్ చేసి హాస్టల్లో ఉంచి నెక్స్ట్ మెస్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉంటున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, ఎలా ఉంది అకాడమిక్స్, ప్రతిదీ కూడా మనకి ప్రతిదీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనకి ఆ పిల్లలతోటి ప్రతి వారం కూడా సార్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు ఎప్పటికప్పుడు నిర్మితి చేస్తూ, అకాడమిక్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ కూడా సాల్వ్ చేస్తూ, అన్నీ కూడా చూసుకునేది డైరెక్ట్గా ఒక్క జీవికే విద్య టెక్లో మాత్రమే జరుగుతుంది. కాలేజీని ఎంచుకున్నారు, యూనివర్సిటీని ఎంచుకున్నారు, ది బెస్ట్ డాక్టర్స్గా మీరు బయటకు వస్తారు. ఇది మా ఓస్, మేము ఇచ్చినట్టు మాట. మేము మా ఇంటి చూడడం కాదండి, మీరు వెళ్ళిన తర్వాత వితిన్ 15 to 30 డేస్లో మీరే చెప్తారు పేరెంట్స్కి, ది బెస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేశారు మమ్మీ,
ది బెస్ట్ యూనివర్సిటీలో చూస్ చేస్తున్నాను డాడీ అని మీరే ఫోన్లు చేసి మీ పేరెంట్స్ చెప్తారు. ఈ రోజు వరకు అలాగే ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్, థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ మన జీవికే వెచ్చిటెక్ దగ్గర వెళ్ళారు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో, చాలా మంది పేరెంట్స్ జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడుంటారు, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్తో మాట్లాడారు, రిలీవ్ అయిన వాళ్ళతో మాట్లాడుంటారు. ఏ ఒక్కటి కూడా నెగిటివ్ లేకుండా కేవలం ఒక పాజిటివ్ వాయిస్ తోటి, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తోటి, చాలా పర్ఫెక్ట్ అకాడమిక్స్ రీల్స్ రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీవికే సారి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా మా జీవిక సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.